ఈరోజు నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఆకాంక్షలతోటి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో ప్రధానంగా సంక్షేమ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందనేది ఇలా టీమాస్ ఎంబీసీ సంఘాలుగా మేమందరం కూడా భావిస్తున్నాం. కొన్ని కులవృత్తుల పథకాలతోటే ఇదే సంక్షేమం అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది, కానీ ప్రత్యేకంగా నిధులు సంబంధించి బడ్జెట్లో తగిన వాటా రాకపోవడం వల్ల ఇలా వెనుకబడ్డ కులాలకు సంబంధించి 52% ఉన్నటువంటి వెనుకబడ్డ తరగతులకు పోయిన సంవత్సరం 5,500 కోట్లు ఇచ్చి మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 4,500 కోట్లే కేటాయించాడు. అంటే గతానికి ఇప్పటికి 1,000 కోట్లు తగ్గించాడు. పోయిన సంవత్సరం కేటాయించిన 5,800 కోట్లు కూడా దాదాపు 60% నిధులు రాలేదు. గతంలో బీసీ సంక్షేమం సంబంధించి ఎంబీసీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ 11 కుల ఫెడరేషన్లకు కానీ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోమన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. జీవో నెంబర్ 68 ప్రకారం 570,630 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ 2 లక్షల నుంచి 5 లక్షల నుంచి 12 లక్షల వరకు ఇస్తున్నాడు లోను. కానీ ఇప్పుడు తీరా చూస్తే దాన్ని 50,000కే కుదించాడు. అది కూడా పోయిన 15 ఆగస్టు రోజు జిల్లాలో ఒక 100 మందికి అట్లా ఇచ్చి ఇక మొత్తం దాన్ని క్లోజ్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎంబీసీ కార్పొరేషన్ 1,000 కోట్లు కూడా 10 సంవత్సరం పెడుతున్నాడు, కానీ ఖర్చే లేనటువంటి పరిస్థితి ఉంది. ఇంతవరకు ఆ ఎంబీసీలో ఉన్నటువంటి కులాల వాళ్ళు కులం సర్టిఫికెట్ రావట్లేదు వాళ్ళకు, ఇంతవరకు ఆధార్ కార్డు లేదు, గుర్తింపు లేనటువంటి సంచార జాతులందరికీ నువ్వు ముందు కులం సర్టిఫికెట్ ఇవ్వకుండా ఎట్లా దరఖాస్తు చేసుకోవాలి, ఏ బేస్లో వాళ్ళకి లోన్ ఇస్తారు, ఈ ప్రాథమికమైనటువంటి వీటిని కూడా ప్రభుత్వం పరిష్కరించకపోవడం వల్ల ఆ 1,000 కోట్లు మురిగిపోతూ ఉన్నాయి. కాబట్టి బడ్జెట్ అంతా కూడా వెనకబడ్డ కులాలకు రాకపోవడం, పేదరికంలో కులవృత్తులలో మగ్గేటువంటి వాళ్ళని ఆదుకోకపోవడం వల్ల ఇలా ఆత్మహత్యలు ఆకలిచావులు సాగుతూ ఉన్నాయి. చేనేతకారులు చనిపోతున్నారు, స్వర్ణకారులు చనిపోతున్నారు, ఈరోజు వడ్రంగులు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వస్తున్నారు. 61 జీవో 58 జీవో తీసుకొచ్చి మీరు లైసెన్స్ ఉండాలి, సీసీ కెమెరాలు ఉండాలి, మీరు ఇంత 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 వుడ్డే ఉండాలి, లేకపోతే మీ మీద కేసులు పెడతామని ఫారెస్ట్ పెద్ద ఎత్తున దాడి చేస్తుంది, పోలీసులు దాడి చేస్తున్నారు. దాని మీద ప్రభుత్వ స్పందన లేదు. కాబట్టి సంక్షేమ విషయంలో ఈ వర్గాలని పూర్తిగా విస్మరించారు. ఇక సార్ చెప్పిండు విద్య కోసం సంబంధించి, మేము మహాజన పాదయాత్ర అప్పుడే చూసినాం, అనేక స్కూళ్ళల్లో టీచర్స్ లేరు, విద్యా వాలంటీర్తో నడిపిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో 5,000 స్కూళ్ళు మూతబడ్డాయి, వాటిని ఇంతవరకు తెరిపించే పరిస్థితి లేదు. చాక్పీసులు ఉండవు, బోర్డు ఉండదు, టాయిలెట్స్ రూములు ఉండవు, ఎక్కడ కూడా సౌకర్యాలు లేకుండా ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. కాబట్టి ప్రభుత్వ విద్య అంటే బడుగు బలహీన వర్గాల విద్య, దాని పట్ల ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఉంది. కార్పొరేట్ శక్తులకే పెద్దపీట వేస్తున్నారు. కాబట్టి టీమాస్ ఎంబీసీ సంఘాలుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని ఈ వర్గాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం.